వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి పదవికి చరమగీతం పాడబోతున్నట్లుగా, సజ్జల భార్గవ రెడ్డిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవి నుంచి, ఆ బాధ్యతల నుంచి తప్పించి కారుమూరి సునీల్కి ఆ బాధ్యతలను అప్పజెప్పబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డిని అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఎందుకు తొలగించబోతున్నారు, ఇప్పుడు కారుమూరి సునీల్ కుమార్నే ఎందుకు ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు, వారితో మాట్లాడుతున్నారు. దుర్గా, హాయ్ అండి. హాయ్ అండి. గతంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి ఇప్పుడు కారుమూరి సునీల్ గారిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నాడని, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేశాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి నిజంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని కారుమూరి సునీల్కి అప్పజెప్పబోతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు? నిన్ననే మనం మాట్లాడుకున్నాం కృష్ణ, సజ్జల భార్గవ రెడ్డి వల్లే అసలు వైఎస్ఆర్సీపీ ఈసారి ఓడిపోయింది. అంటే అట్లీస్ట్ ఒక 40-50% అతను బాధ్యుడు అని, ముఖ్యంగా ఐపాక్ ఒకటి. అంటే నిర్వహణ అనేది అతనికి సరిగా రాలేదు. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ న్యూస్ని క్రాస్ చెక్ చేయకుండా వేసేయకూడదు కదా. అంటే అతను సరిగా తన పదవిని నిర్వహించలేదు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. అంటే కార్యకర్తలు అదే చెప్తున్నారు, కేడరు అదే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు ఇతని మీద, ఎవరు సజ్జల భార్గవ రెడ్డి మీద అనేది మనం నిన్న మాట్లాడుకున్నాం. సో అందుకు ప్రతిగా ఇవాళ కారుమూరి సునీల్ కుమార్ పేరు బయటకు వచ్చింది. అసలు యాక్చువల్గా నాగార్జున యాదవ్కి ఇస్తారని అందరూ భావించారు. అవును, అతను కొంచెం యాక్టివ్గా ఉంటాడు, అంటే అన్నింటికి ముందు ఉంటాడు, గబుక్కున అంటే రియాక్ట్ అవుతాడు. అట్లా సునీల్ కుమార్ కంపారిటివ్గా చూస్తే కొంచెం ఇతను ఆచితూచి మాట్లాడే వ్యక్తిలా కనిపిస్తాడు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏలూరు నుంచి అతను నిలబడి ఎంపీగా ఓడిపోయాడు. కోటంగిరి శ్రీధర్ రెడ్డిని నిల్చోను అంటే అతని ప్లేస్ లో ఇతను పెట్టారు అప్పుడు మొన్న ఎలక్షన్స్ లో, కానీ ఓడిపోయాడు అతను. ఓడిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఈ కూటమి వేవ్ తోటి ఎవరికి వాళ్ళు చెల్లా చెదురైపోయారు చెప్పాలంటే. సో ఇప్పుడు మరి ఇతనికి ఇవ్వటం వల్ల ఇతను ఏం చేస్తాడు, ఇతను నిజంగా సరిగా నిర్వహించగలడా అనేది కూడా ఒక క్వశ్చన్. అంటే నెమ్మదితనం ఉంటే సరిపోతుందా? అయితే ఇతనికి ఎన్నికల ముందే ఇతనికి ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి, ఏ విషయాన్నైనా మీరు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అంటే ఒక వార్త ఏదైనా పోస్ట్ చేసే ముందు దాని నిజానిజాలు తెలుసుకున్నాక చేయండి, ఇట్లా కేడర్ అతనికి ముందే చెప్పింది అని సునీల్ కుమార్కి, ఈ కారుమూరి సునీల్కి కూడా అప్పట్లో చెప్పారు అని వచ్చింది. ఇప్పుడు కూడా పోస్ట్ ఇచ్చే ముందు ఆ మాటలు చెప్తారు, కారుమూరి సునీల్ చెప్పే ఉంటారు. అంటే తొందరపడి ఏ వార్త వేసేయకండి. ఇప్పుడు యాక్చువల్గా మనం అసలు సజ్జల భార్గవ రెడ్డిని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తొలగించి ఆ స్థానంలో కారుమూరి సునీల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, అసలు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూడడం వెనక సజ్జల భార్గవ రెడ్డి హస్తం ఉందని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందుకే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించి సునీల్ గారిని ఆ పదవిలో ఆ పదవిలోకి తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? రెండు అంశాలు కృష్ణ ఇక్కడ. ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి కూడా అతను ప్రెస్ మీట్స్ నిర్వహించడం కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చేస్తూ వచ్చారు. సో అక్కడ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోపంగా ఉన్నాడు, ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ నిర్వహించకుండా 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఇతనుండి చేయటం అనేది ఎంత తప్పిదం అది? అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమైంది, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కకు పెట్టారు. అదేవిధంగా సజ్జల భార్గవ రెడ్డికి కూడా చాలా అతనికి చెప్పాలంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినందుకు మొత్తం సోషల్ మీడియా మనం తీసుకుంటే ఐఎన్పిఆర్ కావచ్చు, లేకపోతే ఐపాక్ కావచ్చు, తర్వాత ఈ ప్రైవేట్ మీడియా ఇది కావచ్చు, ఇవన్నీ కూడా నిర్వహించడంలో తప్పకుండా సజ్జల భార్గవ రెడ్డి విఫలమయ్యాడు, అందులో సందేహం లేదు. 100 కోట్లు ఇచ్చుకుని ఐపాక్ను పెట్టుకుని రిషి అన్నవాడు ఇది పక్కదారి పట్టించాడుగా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు ఆయన చేసిన కొన్ని తప్పిదాలకు కారణం కూడా మీడియానే, అంటే ఈ వీళ్ళు అడ్వైజర్స్ వాట్ హూ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరూ కలిపి ఆయన్ని తప్పుదారి పట్టించారు.
ఇంకొక విషయం ఏమైందంటే ప్రతి ఒక్క శాఖలో కూడా రెడ్ల పెత్తనం ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు ఈ సునీల్ కుమార్ అని ఎందుకు తీసుకున్నారు? సునీల్ కుమార్ యాదవ్ యాదవ్ కాబట్టి యాక్చువల్ గా నాగార్జున యాదవ్ యాదవే. సో బీసీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో రాజకీయం ఉంది. మీరు గమనించారంటే తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాదవులకు ఎప్పుడు పెద్దపీట వేస్తారు. అసలు బీసీలకి పెద్దపీట ఉంటుంది, పెద్దపీట ఎప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. ఎస్, ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలోనూ ఫస్ట్ యాదవులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు ఏదైనా తీసుకోండి ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. సో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి అవగతమైంది విషయం అయ్యి ఇప్పుడు యాదవుల్ని కొంచెం తన వైపు తిప్పుకోవటానికి ఇది ఒక టాక్టిక్స్ అన్నమాట. సో అందులో భాగంగా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎలా అయితే యాదవులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, సో రెడ్లకే కాకుండా మేము యాదవులకు కూడా ఇస్తున్నాం సుమా, మేము బీసీల మీద దృష్టి పెట్టామని చెప్పటానికి కూడా ఈ సునీల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చారు. నాగార్జున యాదవ్ని ఎందుకు తీసుకురాలేదు? నాగార్జున యాదవ్ కొంచెం హైపర్ గా ఉంటాడు మనిషి, అంటే తొందరగా రియాక్ట్ అయిపోతాడు. ప్లస్ అతని మీద కొంచెం కేసులు కూడా ఉన్నాయేమో, కొంచెం నెగిటివ్ ఇది కూడా ఉంది బాగా. సో ఇవన్నీ ఆలోచించుకుని సునీల్ కుమార్ యాదవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంటే అతను ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని వ్యూహాలతో ఈ సోషల్ మీడియాని నడిపించగలగాలి. సో సమర్థవంతంగా నడిపించగలగాలి అంటే నాగార్జున యాదవ్ కంటే, అలాగే సజ్జల భార్గవ రెడ్డి కంటే కూడా సునీల్ కుమార్ బెటర్ అని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందుకే వారిద్దరినీ కాదని ఇప్పుడు సునీల్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలను అప్పగించారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు తొందరపాటు ఉండకూడదు కదండి. ఇప్పుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాక వాట్ యు హావ్ టు డూ, మొత్తం అన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వార్త వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు, టక్క 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 మనం అబ్జర్వ్ చేయాలి. వచ్చింది కదా అని మళ్ళీ రీపోస్ట్ చేసేసి దాని మీద కమెంట్స్ పెట్టేసి వన్ షుడ్ నాట్ డూ దట్. అంటే నిదానం ఉండాలి మనిషికి, ఆలోచన ఉండాలి, తర్వాత అవగాహన ఉండాలి. ఇవన్నీ ఆలోచించి సునీల్ అయితే కొంచెం నెమ్మదిగా ఉంటాడు మనిషి, ఆలోచిస్తాడు అనే ఒక భావనతోటి అతనికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అసలు యాక్చువల్గా సోషల్ మీడియా తీసుకుంటే వైసీపీకి చాలా మైనస్లు ఉన్నాయి కంపేర్టివ్గా, అంటే తెలుగుదేశం కూటమితో కంపేర్ చేస్తే వీళ్ళకి, అందులో ఎస్పెషల్లీ తెలుగుదేశంతో కంపేర్ చేస్తే వీళ్ళు, మీరు సాక్షి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు వన్ సైడెడ్ ఇస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి వాళ్ళు. ఇప్పుడు రెడ్లు కూడా ఈనాడు చదువుతారు, రెడ్లు కూడా జ్యోతి చదువుతారు, ఒక సాక్షికి ఎందుకు కన్ఫైన్ అవ్వట్లేదు అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు ఒక పేపర్ వచ్చింది అనుకోండి, వన్ సైడెడ్ ఉండకూడదు కదా, అన్ని వార్తలు ఇవ్వాలి, మీరు విశ్లేషణ ఇవ్వండి, మంచి చెడు రెండూ చెప్పాలి. అంతేగాని ఒకే వంట వండేసి రోజు అదే వండుతాను, అదే మీరు తినాలి అంటే పాఠకుడు ఎందుకు చూస్తాడండి ఆ పేపరు? ఇప్పుడు సాక్షి చేస్తుంది అది, ఈవెన్ సాక్షిలో వచ్చే డిస్కషన్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు ఛానల్లో, అవి కూడా అంతే కదా, తిట్టడమే పనిగా పెట్టుకోకుండా అసలు ఏంటి అందులో వార్త వెనకాల ఉండే నిజాలేంటి, ఇది నిజమా కాదా అది క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడారనుకోండి, జనాలకి ఒక మీ మీద ఒక నమ్మకం వస్తుంది, అంటే ఒక క్రెడిబిలిటీ రావాలి. క్రెడిబిలిటీ లేదు ఈరోజు. ఓకే, సో ఈ మొత్తం మీడియా తీసుకుంటే సాక్షికి సంబంధించి ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ మీద ఉండే పెద్ద బాధ్యత ఏంటంటే ఒక క్రెడిబిలిటీ తీసుకురావాలి, అది ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో ప్రజల్లో. సో అందుకోసం సునీల్కి ఇవ్వటం జరిగింది. సో సునీల్ దీన్ని చాలా బాధ్యతాయుతంగా నిర్వహిస్తాడని మనం అనుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.